రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను కీలక ప్రశ్నను సర్వేలో అడిగాం ఆ ప్రశ్నను దానికి వచ్చిన స్పందన విజయ్ అందిస్తారు విజయ్ కిషోర్ చంద్రబాబు ఏడాది పాలనపై సర్వేలో వేసిన పదో ప్రశ్న ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్ళలో టీడీపీ బీజేపీకి ఓటు వేస్తామని యాభై మూడు శాతం మంది చెప్పారు వైసీపీకి వేస్తామని నలభై శాతం మంది చెప్పారు కాంగ్రెస్ కు వేస్తామని ఐదు శాతం మంది చెబితే ఇతరులకు ఓటు పేస్తామన్న వాళ్ళు రెండు శాతం మంది ఉన్నారు రెడ్డి ఈ సంబంధించి జిల్లాల వారిగా ఫలితాలను చూస్తే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం టీడీపీ బీజేపీ కూటమికే మళ్లీ అధికారం దక్కేలా కనిపిస్తోంది అయితే రెండు పార్టీల మధ్య గత ఎన్నికల్లో ఉన్న అంతరం ఇప్పుడు బాగా తగ్గినట్టుగానే సర్వే ఫలితాలు చెబుతున్నాయి కడపలో గతంలో ఉన్న ఆధిపత్యాన్ని వైసీపీ కొనసాగిస్తుండగా రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరులో బాగా పుంజుకుంది ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై మరింతగా దృష్టి పెట్టకపోతే మాత్రం అధికార పార్టీ గ్రాఫ్ మరింత పడిపోక తప్పదన్నది సర్వే ఫలితం దీనికి సంబంధించి కిషోర్ బాబు గారు మీరేమంటారు ఈ సర్వేతో నేను ఏకీపించట్లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఘోరంగా విఫలం చెందింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ పార్టీ యొక్క పునాదులు అవినీతి ఆ పార్టీ యొక్క పునాదులు అధర్మం ఆ పార్టీ యొక్క పునాదులు అక్రమం దౌర్జన్యం దోపిడీ వీటి మీద నిర్మించబడినటువంటి పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందని కానీ అనుకుంటే అది హాస్యాస్పదమే అసలు వాస్తవం చూశాము అసెంబ్లీలో వాళ్ళ ప్రవర్తన చూసాము వీధి రౌడీలాగా బజార్ రౌడీలాగా వాళ్ళు అగ్లి సీన్స్ క్రియేట్ చేసినటువంటి విషయం మనం చూసాము బయట కూడా ప్రజా సమస్యల గురించి పోరాడకుండా మాట్లాడకుండా ఏదో ఒక సెన్సేషన్ చేయటం ఏదో దీక్షలు అంటాం ప్రజలను మబ్బి పెట్టడం సొంత మీడియాలో అబద్ధాలు చెప్పటం పొరుగు రాష్ట్రం ఈ రాష్ట్రానికి అన్ని ఇబ్బందులు కలుగు చేస్తుంటే అలాంటి రాష్ట్రంతో చేతులు కలపటం అంటే యుద్ధంలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువుతో చేతులు కలిపి ఈ రాజ్యాన్ని వాళ్ళకి అప్పు శత్రువులకు అప్పు అంటే ఆ శత్రువుగా నేను భావించట్లేదు కానీ అలాంటి పని చేస్తున్నాను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిందలు మోపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లే మా కష్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లే మాకు విద్యుత్ చెక్ కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లే మాకు నీటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లే మా అభివృద్ధి కుంటి కుంటుపడిపోతుందని చెప్పేసి వాళ్ళు పదే పదే దుమారం లేపుతూ వివాదాలు సృష్టిస్తుంటే అలాంటి పొరుగు రాష్ట్రంతో చేతులు కలపడం అంటే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని అభివృద్ధిని ప్రగతిని అడ్డుకుని ఒక వినాశనకరమైనటువంటి శక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాడికి ఓట్లు వేస్తారని నలభై శాతం అంటే ఎవరు నమ్ముతారండి ఎందుకు వేస్తారండి ఎందుకు వెళ్ళండి ఆయన ఓట్లు అవినీతి చేసినందుక పొరుగు రాష్ట్రంతో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చూసినందుకీట్ చేసే టైం లేదు రైట్ ఒక్క నిమిషం సార్ ఈరోజు ఇందాక కూడా చెప్పాను సర్వే చేసింది పార్టీలు కాదు ఎక్స్ప్రెస్ టీవీ వాళ్ళని ఈరోజు మీరు అనుకుంటున్నారు గొప్పగా సంకల్ కొట్టుకుంటున్నారు మేము అంతా బాగా చేస్తున్నాము ఆ పక్క ఏం చేయడం లేదని ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఈరోజు ప్రజలలో స్పందన లేకుంటే ఏ నాయకుడు రోడ్డు మీదకి రాలేరు నిన్ననే గుంటూరులో చేసినప్పుడు నిన్న మూడో తేదీ నాలుగో తేదీ ఈరోజు చేస్తే జనాలలోంచి విపరీతమైన స్పందన వచ్చింది అంటే ఆ వ్యతిరేకత అనేది మీ మీద లేకుంటే రాజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఉండండి వినండి ఇనే ఓపికే తెచ్చుకోండి మీరు మాట్లాడేది వినలేదు నేను అదే చెప్పింది అసెంబ్లీలో మీకు అది లేదు ఇనే అలవాట్లేదు బయట ఇనే అలవాట్లేదు ఇనండి తర్వాత చెప్పండి సమాధానం ఈరోజు మీరు ఈ సర్వేలోనే నేను రెండోది నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఈ సర్వే చేసేటువంటి టైం కాదు ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు కానీ ఏడాది పాలన ఏ విధంగా జరిగింది ప్రభుత్వ పాలన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళని ఎంతవరకు వాళ్ళు విశ్వసిస్తున్నారు ఆ ప్రభుత్వం చేయబోయే రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏ రకంగా పాలన సాగుతోంది సాగుతుంది అనే కోణంలో మనం సర్వే చేసాం పాలన ఏ రకంగా అనేది ఓటింగ్ పర్సన్ ఓటింగ్ దీనికి వచ్చేసరికి డిఫరెంట్ అవుతాయి ఇందాక యాభై నాలుగు యాభై నాలుగు ఆయన పనిదనం ఇది వచ్చింది బాగలేదని వచ్చింది ఇవన్నీ డిఫరెంట్ ఇది అవుతుంది రైట్ ఓటింగ్ వచ్చేసరికి ఓటింగ్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి స్థానికత కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ క్యాండిడేట్ కానీ ఇవన్నీ చాలా పనిచేస్తాయి ఏదేమైనా విధంగా ప్రభుత్వం వెళ్తుందన్న ఆలోచనలోనే ఈ సర్వే చేయడం జరిగింది ఈ రోజు ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి విధానంలో అనేది యాభై మూడు పర్సెంట్ వచ్చిందంటే ఈ రోజు త్రీ పర్సెంట్ ఎక్కువ ఉండరు రాష్ట్రంలో యాభై మూడు పర్సెంట్ అంటే మూడు పర్సెంట్ మాత్రమే బెటర్ గందనేది వస్తుంది ఓకే అంటే రాబోయే కాలంలో సంవత్సర కాలంలో ను ఇంకా వాళ్ళు పూర్తిగా వైసీపీ అంటే ఖచ్చితంగా మేము పెరుగుతాము ఎందుకంటే పెరిగేదానికి అవకాశం ఉంది ఈ రోజు నలభై పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ కూడా పెద్ద పని కాదు ఒక సంవత్సరం పరిపాలన తర్వాత చేసినటువంటి సర్వే అండి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి ఇప్పటికిప్పుడు జరిగితే ఏమిటి అని అడిగారు యాక్చువల్గా చెప్పాలంటే నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో దాదాపు అదే వచ్చింది రిజల్ట్ ఇద్దరు కలిసి పోటీ చేస్తే యాభై మూడు సింగిల్గా కంటెస్ట్ చేస్తే నలభై కాస పర్సెంటేజ్ తెలియదు కానీ అదే విధంగా వచ్చింది అంటే అసెంబ్లీ ఎలక్షన్ నాటి ఉన్నటువంటి మూడే ఇవాళ ఉందని అనుకుందాం పోనీ అనుకుంటే ఏంటంటే రెండు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి అది మెయిన్ పాయింట్ అప్పుడు లేవు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళు అధికార పార్టీలో లేరు ఇంత అధికారం ఇక్కడ అక్కడ ఉన్న తర్వాత కూడా సేమ్ రిజల్ట్ అసెంబ్లీ రిజల్ట్ వచ్చింది అంటే అది కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి ఇన్ని చెప్పారు కదా అవినీతి కుంభకోణం అది ఇది అయినా కూడా ప్రజలు ఇంకా నలభై శాతం ఉన్నారంటే అది నమ్మినా నమ్మకపోయినా మేము బిలీవ్ దిస్ సర్వే అని వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా ఒక హెచ్చరిక కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైట్ గారు జూన్ ఈ సర్వే బహుశా ఒక పది రోజుల ముందు జరిగింది అవునండి జూన్ రెండుతో అయిపోయింది కానీ ఇక్కడ ప్రధానంగా మే ముప్పై ఒకటిన జూన్ ఒకటిన రెండు మేజర్ పరిణామాలు సంభవించిన ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ముప్పై ఒకటిన మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారి విషయం అది ఆయన చెప్పడం దీంతో టీడీపీ వచ్చేసి అదఫ్ పాత్రనికి పడిపోయింది అంతకుముందు ఇంతో మిగతా ఏదో ఇంకా డబ్బులు లేవు పాపం అనేది అని కొంత ప్రజలు వచ్చేస్తున్నారు అది మొత్తం అదారానికి ఆ సర్వేకు ఈ రోజు చేస్తే కన్నా మీరు చెప్పినట్టు ఇప్పుడు యాభై మూడు కాదు ఐదు పర్సెంట్ కి పోతుంది ఆ పరిస్థితి అంత ఘోరమైన త్రీ పర్సెంట్ చెప్పారు అదానికి పడిపోయిందంటాను రెండవది వచ్చేసి వైఎస్ఆర్ పార్టీకి జరిగిన ఒక పరిణామం ఏమంటే వీళ్ళు మన టిఆర్ఎస్ కు ఇక్కడ తెలంగాణలో మన ఎమ్మెల్సీ ఎన్నికలో మద్దతు ఇవ్వడంతో సీమాంధ్రలో వచ్చేసి వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది ఇప్పుడు జనరల్గా కేసీఆర్ సీమాంధ్రలో వచ్చేసి రౌడీలు దౌర్జన్యకారులు దోపిడీకారులు రాయలసీమలను పంచలు తీసుకుడతాము ఇటువంటి అనేక మాటలు గతంతో మాట్లాడినాడు అవి ఇంకా సీమాంధ్ర ప్రజల హృదయాలను వచ్చేసి బాధిస్తానున్నాయి అప్పుడప్పుడు దాన్ని రైజ్ అటు అంటాను అడిగిన అటువంటి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్కి వచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడంతో వైఎస్ఆర్ పార్టీ సీమాంధ్రలో వచ్చేసి చాలా దెబ్బతిన్నది ఇది మన ముప్పై ఒకటి తారీఖున పరిణామం కాబట్టి ఈ రెండు పరిణామాలు ఆ పార్టీకి ఈ పార్టీకి చాలా డ్యామేజ్ చేసినాయి శ్రీనివాస్ గారు ఇంతకుముందు ముందు ఎన్నికల్లో నలభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే దాదాపు యాభై శాతం రెండు పార్టీలకు వచ్చింది తేడా ఓట్లు తేడా ఫైవ్ పర్సెంట్ ఉంది ఇవాళ వైడింగ్ గ్యాప్ గ్యాప్ ఏదో పెరిగింది ఈ గ్యాప్లోకి కాంగ్రెస్ పార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐదు పర్సెంట్ అవడం కానీ మిగతా వాళ్ళు ఇండిపెండెన్స్ ఉండే జనగా ఉంటుంది ఈ చేసేదిలో అందుకని రావాల కృషి బాబు దాంట్లో వరి ఆవాసం లేదండి వాస్తవానికి దగ్గరికి అటు ఇటు ఉన్నాయని దీని బాధపడాల్సిందంటే వైఎస్ఆర్ తగ్గిందని బాధపడాలి అందుకని ఆయన ఎందుకు ఆవేశపడుతున్నారని అర్థం కాదు రెండో పాయింట్ ఏంటంటే వారు తులసిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అండి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళ ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వెళ్ళలేదు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఉన్నాయి ప్రతిపక్షం మీద అదే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఆ పరిస్థితి లేదు అది గమనించాలి అందువల్ల ప్రభుత్వం రెండు పార్టీలకు హెచ్చరికగా భావించాలి పెద్దలు ఒకటి అధికారపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో మీకు వచ్చింది యాభై మూడు రెండు రెండు ప్రాంతాల్లో అధికారంలో ఉండి అధికారంలో మీకు ఉండే కట్ బెత్తం ఉండి దాంతోపాటు ఇచ్చే దానం చేయి కూడా ఉండి మీ దగ్గర ఉన్నది మీకు కేవలం యాభై మూడు శాతం ఉంది ఈ నేపథ్యంలో రెండో నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందాక టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని శక్తులు ఏదైతే ఎంత బాధగా ఉన్నాయో ఆ శక్తుల నిన్నీ చేరుకుంటాం ఆ సామాన్లు ఎంపులు తీసుకురావడం కొంచెం చర్యలు మారుతాము ప్రజా ప్రయోజకరమైన కార్యక్రమాలు ఎందుకంటున్నానంటే చాలా స్పష్టంగా వాళ్ళు ప్రత్యేక హోదా ఉన్నారు మీకు సిక్స్టీన్ పర్సెంట్ రావచ్చు కానీ ప్రజల్లో మిగతా సమస్యలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు అనే దాని మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నాను ఇల్లు అది పక్కన పెడదాం వాళ్ళకి బలం ఉందా లేదా అనేది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా బయటకు వెళ్ళట్లేదు కేంద్ర ప్రభుత్వం నిలదీయడం విఫలమే నేను చెప్తున్నాను ఈ ఈ విషయంలో మాత్రం వారి సమాధానం వారు సమా ఇద్దరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి బాధ్యత రెండో బాధ్యత కేంద్రంలో పోరాడతానికి మాత్రం నోడీ గారు అంటే భయపడుతున్నారు రాష్ట్రంలో పోటా బోర్డీకి దీక్షలు చేస్తున్నారు నవ వాళ్ళ జూన్ రెండు నుండి ఇట్లీ రిపబ్లిక్ డే కదా ఆ రోజు నుంచి నవనీ చేశారు రాజధాని సమస్య సమస్య శ్రీకాకుళం మీరు చెప్పిందే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు వికేంద్రీకరణ సమస్య లేదు ఇంకేది లేనట్టు అక్కడే రాజధాని రాజధాని మీద నిరసన దీక్షలు ఇది కాదు రాజకీయ అధికార ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమైన పార్టీలు కూడా మారితే నెక్స్ట్ మనం వచ్చే సంవత్సరం కూడా సర్వీ చూద్దాం రైట్ చివరి ప్రశ్నకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్